తెలంగాణలోని 84 లక్షల కుటుంబాల ఆర్థిక సామాజిక స్థితిగతులపై ఒకే రోజు సర్వే చేయనుంది సర్కార్. అది ఎలా ఉండబోతుందన్న దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ సర్వే ఏ విధంగా ఉండాలన్న దానిపై సన్నాహక సమావేశం 1 ఆగస్టున జరగనుంది. ఆ సమావేశానికి ఎంఆర్ఓ నుంచి జిల్లా కలెక్టర్ స్థాయి వరకు అందరూ ఉద్యోగులు హాజరు కానున్నారు. ఆ మీటింగ్ ఎజెండాపై ప్రభుత్వ సలహాదారులు ముఖ్య అధికారులతో సమీక్షించారు ముఖ్యమంత్రి కేసీఆర్. సంక్షేమ పథకాలకు సంబంధించి అసలైన లబ్దిదారులను గుర్తించేందుకు తెలంగాణ వ్యాప్తంగా సమగ్ర ఆర్థిక సామాజిక సర్వే చేసి ప్రతి ఒక్కరి వివరాలు నమోదు చేస్తారు. ఈ సర్వే వచ్చే నెలలో పగడ్బందీగా నిర్వహించడానికి కసరత్తు ప్రారంభమైంది. మధ్యవర్తులు పైరవీకారుల జోక్యం ఉండకుండా ఈ సర్వే ఉండే విధంగా చర్యలు చేపడుతున్నారు. ఒక కుటుంబంలో ప్రతి వ్యక్తికి సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తారు. సర్వే సందర్భంగా తమ తమ వివరాలు చెప్పుకోవాల్సిన బాధ్యత సంబంధిత వ్యక్తిదే. ఈ సర్వేని ఒకే రోజు 4 లక్షల మంది ఉద్యోగులతో చేయించాలని నిర్ణయించారు. తెలంగాణలో అధికారిక లెక్కల ప్రకారం 84 లక్షల కుటుంబాలు ఉన్నాయి. అంటే ఒక్కో ఉద్యోగి దాదాపు 20 నుంచి 25 కుటుంబాల వివరాలు సేకరించాలి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఉద్యోగుల్లో ఎవరు ఎక్కడ సర్వే చేస్తారనేది చివరి నిమిషంలో వెల్లడిస్తారు. ఇది ఆచరణలో ఎంత సాధ్యమన్నది ఆసక్తికరంగా మారింది.